ఇప్పుడు గుంటూరు నుంచి చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు వైసీపీలో సో ఒకవేళ మీకు గనక సీట్ ఇవ్వటం అంటే జరిగితే మరి మీరు వాళ్ళ వాళ్ళందరూ మీకు సహకరిస్తారా వాళ్ళంతా మీకు సపోర్ట్ చేస్తారా వాళ్ళ గురించి నేను అంత పట్టించుకోవట్లేదు మేడం నా పని నేను చేసుకుంటున్నాను గ్రౌండ్ లో మన వర్క్ ఏంటి జనాలు నా నుంచి ఏం కోరుకుంటున్నారు ఆ మాత్రమే ఫోకస్ ఉంది తప్ప వేరే ఇవన్నీ ఆలోచించట్లేదు జనరల్ గా గుంటూరు అనేది టీడీపీ కంచుకోట గల్లా జయదేవి గారు గెలిచారు ఇప్పుడు ఆయన అని చెప్పారనుకోండి వేరే విషయం గానీ బట్ అలాంటి ప్లేస్ లో మీకు ఎంత వరకు సపోర్ట్ కొత్తగా వచ్చారు మీరు యంగ్స్టర్ అయినప్పటికీ న్యూ పర్సన్ న్యూ ఫేస్ గా అక్కడ ఫీల్ అయ్యే పరిస్థితులు ఉంటాయేమో అనే ఆలోచన ఏమైనా ఉందా ఈవెన్ స్పోర్ట్స్ లో పాలిటిక్స్ లో గెలిపిటం అనేది సో దట్ పార్ట్ ఆఫ్ లైఫ్ కాకపోతే వాట్ కెన్ ఐ డూ అంటే నిన్న బెస్ట్ ఆఫ్ మై అబిలిటీకి మనం ప్రయత్నం చేస్తున్నాము ప్రీవియస్లీ మీరు అన్నట్టు టెన్ ఇయర్స్ ఆఫ్ టీడీపీ ఎం ఎంపీ ఉన్నారు ఇప్పటి వరకు ఒక్క ఇండస్ట్రీ కూడా తీసుకురాలేదు గుంటూరు డిస్ట్రిక్ట్కి నాట్ ఈవెన్ ఒక హండ్రెడ్ క్రోర్స్ వదిలేను వన్ క్రోర్ వర్త్ ఇండస్ట్రీ కూడా పెట్టి పీయలేదు సెంట్రల్ ఫండ్స్ కూడా రాలేదు వచ్చిన ఫండ్స్ కూడా ఎక్స్ చెక్కర్కి వాపస్ వెళ్ళిపోయినాయి అది కూడా వాడలేదు డిస్ట్రిక్ట్లో సో ఇంత నెగ్లెక్ట్ చేశారంటే అది ఎట్లా అయిపోయిందంటే రాజకీయంగా ఇండస్ట్రియలిస్ట్కి ఎంపీ అనేది ఒక పదవి అంటే వాళ్ళ లైఫ్లో చెప్పుకోవడానికి ఓకే అది అట్లా అయిపోయింది అట్లా కాదు పబ్లిక్ కోసం మనం పని చేయాలి కదా అందుబాటులో ఉండాలి మరి ఎందుకు వాళ్ళు అందరూ ఇప్పుడు నైన్టీన్ ల్యాక్ ఓటర్స్ ఎందుకు ఓటేసారు మనకి మనం వెళ్ళి అక్కడ గ్రౌండ్లో ఉండి వాళ్ళు ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని కనీసం కాన్స్టిట్యున్సీకి రాకపోతే ఎవరు ఏ పార్టీ ఉన్నా కూడా వాళ్ళు ఉండాలి వాళ్ళు పని చేయాలి పని చేయడానికి ఉంటేనే పదవులు ఆశించాలి మేడం ఈ ఇండస్ట్రియలిస్ట్ వచ్చి డబ్బులు ఉన్నాయి కదా డబ్బులు పెట్టి ఎలక్షన్లు గెలిచి దాని తర్వాత కనిపించకుండా దట్ ఈస్ నాట్ రైట్ వే దట్ ఈస్ నాట్ రైట్ టోన్ టు సెట్ అందుకే యూత్ రావాలంటున్నాను అంటే ఇంట్రెస్ట్ ఉండి ట్వంటీ ఫోర్ సెవెన్ పని చేయాలంటే రావాలి ఊరికే ఏదో పదవికి రావాలంటే కాదు మేడం పాలిటిక్స్ ఆర్ చేంజింగ్ మీరు చూడండి ఇండియా వైడ్ ఇక్కడే కాదు ఇండియా వైడ్ పాలిటిక్స్ ఆర్ చేంజింగ్ పీపుల్ కోసం పని చేసే వాళ్ళని గెలిపించుకుంటున్నారు ఎక్కడైనా కానీ సో అది మెల్లమెల్లగా చేంజ్ అవుతుంది మేడం ఫుల్ సర్కిల్ మళ్ళీ ఇల్ కమ్బ్యాక్ టు గుడ్ ప్రాపర్ పాలిటిక్స్ యా అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి యాక్చువల్లీ మీరేమో పెద్దగా ఏం పని చేయలేదు ఇండస్ట్రీస్ రాలేదు ఐటీ కంపెనీస్ రాలేదండి అసలు ఇండస్ట్రీస్ వచ్చినా ఐటీ కంపెనీస్ వచ్చినా లేకపోతే వేరే కంట్రీస్ తోటి కొలాబరేషన్స్ అయినా అది మా గవర్నమెంట్లో మాత్రమే జరుగుతోంది టీడీపీలోనే అసలు వైసీపీ వచ్చిన తర్వాత అవన్నీ నిల్లని కదా వాళ్ళకి ఆరోపణ చేస్తున్నారు అంటే మీరు గుంటూరు డిస్ట్రిక్ట్లో నేను కదా నాతో పాటు మీరు అందరూ ఒక ట్రిప్ రండి వాళ్ళు క్యాపిటల్ అన్నారు అన్న అన్నారు వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇండస్ట్రీ చూపి మనం ఎక్కడన్నా ఒకటి కనిపించాలి కదా అన్నీ తర్వాత వచ్చినాయే వాళ్ళు అప్పుడు ఆ ఫైవ్ ఇయర్స్ టైంలో వాళ్ళు ఏం తీసుకొచ్చారు ఒకసారి చూపిమానండి అంత మాట్లాడుతున్నారు కదా ఏదైనా చూపిమ్మానండి సంథింగ్ టు షో ఫర్ ఇట్ అది లేనప్పుడు ఎట్లా మాట్లాడతారు మేడం అంటే ఇంకా ఏదో విమర్శ చేయటానికి చేస్తున్నారు తప్ప మేమేం చేశామో అసలు చెప్పుకుంటున్నారా వాళ్ళు ఇప్పుడు మేము ఆల్రెడీ చేస్తున్నారు చాలా చోట్ల ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి మొన్న సమ్మెట్లో థర్టీన్ ల్యాక్ రోడ్స్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు ఎన్నో కంపెనీస్ పెడుతున్నారు పోర్ట్స్ వస్తున్నాయి ఈవెన్ మనకి సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వి విలేజ్ క్లినిక్స్ ఇవన్నీ ఇవన్నీ ప్రగతి కాదా మేడం అంటే ఇప్పుడు ఒక మొత్తం డిస్ట్రిక్ట్కి ఒక పెద్ద సచివాలయం సెంటరు లేకపోతే పెద్ద హాస్పిటల్లో కట్టి అందరు అక్కడికి వచ్చి లైన్లో నుంచి బాధపడేది మనం ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర నుంచి ఎప్పటి నుంచో చూస్తున్నాం ఇప్పుడు అవన్నీ మన ఇంటికి వచ్చి అక్కడ విలేజ్లోనే అన్ని అవైలబుల్ ఉన్నాయంటే దట్ ఈస్ ట్రూ సోషల్ ప్రోగ్రెస్ అంటే వాళ్ళందరికీ కూడా ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా అది హ్యూజ్ ప్రోగ్రెస్ ఇక్కడ అది ఐ థింక్ వెరీ గుడ్ బ్యాలెన్స్డ్ ప్రోగ్రెసివ్ విజన్ తో మన సీఎం గారు ముందుకు తీసుకెళ్తున్నారు సో ఇట్ విల్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపన్ యాక్చువల్లీ గుంటూరు కాకపోతే మచిలీపట్నం నుంచి కూడా మీరు పోటీ చేసే అవకాశాలు అని చెప్తున్నారు ఈ ప్రతిపాదన మీకు ఓకేనా మేడం పోటీ చేసేది అంత తర్వాత కదా మనం వచ్చిన సర్వీస్ చేయడానికి నాకున్న క్లారిటీ వర్క్ మాత్రము ఎక్కడైతే నేను వర్క్ చేస్తున్నానో నాకు ఎక్కడైతే వర్క్ చేయమని నాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయో అక్కడ నా సిన్సియర్ గా నా వర్క్ అంతకు మించి చెప్పనంటారా చెప్పేది ఏముంది మేడం మిగతాది కొన్ని రోజుల్లో సరే మీకు అనౌన్స్ చేసి క్లారిటీ ఇస్తారు ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ తో వెళ్ళింది ఏపీ అందరికి తెలుసు అలాంటి చోట సంక్షేమ పథకాలు ఏ పార్టీ వచ్చినా సంక్షేమ పథకాలకి ప్రయారిటీ ఇస్తూ పోతున్నారు మీరు కూడా ఇందాక సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు అందుకని నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను ఇలాంటి పరిస్థితుల్లో అంటే బాగా డౌన్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్గా ఆ పరిస్థితుల్లో అవసరమా సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంది అవసరమా అంటే మేడం ఇప్పుడు మనము ఇట్లా ఏసీ స్టూడియోలో కూర్చొని మనం కారుల్లో తిరుగుతూ మంచి మంచి లగ్జరీ హోటల్లో అపార్ట్మెంట్లో ఉంటూ ఫైవ్ స్టార్ హోటల్లో తింటూ మనకు అట్లానే అనిపిస్తుంది మేడం ఒకసారి గ్రౌండ్లో తిరిగితే ఒకసారి రమ్మానండి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ నాతో పాటు రమ్మానండి ఆ ఊర్లోకి తీసుకెళ్తాను ఆ కుటుంబాలను కల్పిస్తాను ఎవరైతే సంక్షేమ పథకాలు తీసుకొని ఎంత సంతోషంగా ఉన్నారో అది కాకుండా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళ ఇల్లు గడుస్తుంది మెయిన్ మహిళలు వాళ్ళ సొంత బిజినెస్లు పెట్టుకుంటున్నారు చిన్న చిన్నగా మొత్తం వాళ్ళ కుటుంబాన్ని నెక్స్ట్ జనరేషన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు అంతే కదా మేడం ఇప్పుడు మీ జనరేషన్ మీరు ఇంత కష్టపడి ఈరోజు ఒక స్థాయికి వచ్చారు మీ పిల్లలు మీకంటే ఎదగాలని ఆలోచిస్తారు కదా హండ్రెడ్ పర్సెంట్ కదా మరి సంక్షేమ పథకాలు దానికోసమే కదా మేడం వాళ్ళ లైఫ్లో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకంటే ఇంకో మంచి స్థాయికి వెళ్ళాలి వాళ్ళ కోసం ప్రపంచం అంతా డోర్స్ ఓపెన్ అవ్వాలి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకుంటుంటే పిల్లలు వాళ్ళు ఎక్కడైనా వరల్డ్లో వెళ్ళి వాళ్ళ డిగ్రీలు చేసుకోవచ్చు పీజీలు చేసుకోవచ్చు జాబ్స్ ఎక్కడైనా సంపాదించవచ్చు అదే ఇప్పుడు ఒక లేబరర్ కొడుకో ఒక కాబ్లర్ కొడుకో ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి పీజీలు ఇంటర్నేషనల్ కాలేజీల్లో యూనివర్సిటీల్లో పీజీలు చేస్తే అది అంటే సంక్షేమ పథకాలు లేకపోతే వాళ్ళకి ఇప్పుడు పాసిబులా మీరు చెప్పండి అట్లాంటి ఎన్నో ఫ్యామిలీ లక్షల ఫ్యామిలీలు నేను చూపిస్తాను నాతో పాటు రమ్మను అంటే అభివృద్ధి అనేది అసలు వదిలేసి అది కుంటుపడ అది అభివృద్ధి కాదా మేడం సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారు దీనివల్ల రాష్ట్రం మొత్తం పడిపోతుంది సర్వనాశనం అయిపోతుంది అంటారు అభివృద్ధి కాదా మేడం అంటే రాష్ట్రంలో జనాభా వాళ్ళ కుటుంబము యువత ఫ్యూచర్ అంటే వాళ్ళ ఫ్యూచర్ అది అభివృద్ధి కాదా అంటే ఏంటి అభివృద్ధి అంటే ఏంటి రియల్ ఎస్టేట్ రేట్లు పెరగటమా అది ఎంతమంది ల్యాండ్ ఓనర్స్ ఉంటారు మీకు టౌన్లో కానీ సిటీలో కానీ ఇరవై వేలు ముప్పై వేలు మంది ల్యాండ్ ఓనర్స్ ఉంటారు అంటే వాళ్ళ ల్యాండ్ రేట్లు పెరగాలి అంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలోకి వచ్చి పని చేయాలి వాళ్ళు దొరల్లాగా ఉండాలి అంటే ఇప్పుడు ఏంటి వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళ ఇళ్లలో పని చేయడానికి జనాలు దొరకట్లే ఎందుకంటే ఎవరికి వాళ్ళు ప్రగతి బాట పట్టుకుని వాళ్ళ లైఫ్లో ఎదగడానికి ముందుకెళ్తున్నారు అది నచ్చక ఏడుపు తప్ప ఇంకేం లేదు మేడం మీరు ఒక్కసారి గ్రౌండ్లో అదే చెప్తున్నారు కదా మాట్లాడే వాళ్ళందరినీ నాతో పాటు రమ్మనండి గ్రౌండ్లో వచ్చి కలవమనండి జనాలు చెప్తారు వాళ్ళే వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటారు ప్రజలైతే ఉన్నారు మేడం అంటే మీ నవ్వుకు అర్థం ఏంటంటే ఇప్పుడు మీడియా వాళ్ళు రకరకాలుగా చెప్తారు కదా కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి మేము చెప్పట్లేదు వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు చెప్పాలని విమర్శించాలని విమర్శిస్తున్నారు ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఊరిలో వాళ్ళు చూసుకోవట్లేదా అంటే వాళ్ళకి ఇప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయితే ఆరోగ్యశ్రీ కార్డు వాడరా మేడం వాళ్ళు వెళ్ళరా హాస్పిటల్కి అది లేదో మేము వెళ్ళము ఆరోగ్యశ్రీ కార్డు వాడము మేము వేరేదేదో ఏదో ఎక్కడికో వెళ్తామని వెళ్తారా అవన్నీ పనిచేస్తున్నాయి కదా మేడం ఏదో చెప్పే వాళ్ళు చెప్తూ ఉంటారు ఆడుదాం ఆంధ్ర అట్టర్ ఫ్లాప్ ఫెయిల్ అయిపోయినటువంటి ప్రోగ్రామ్ అది బ్యాట్లు లైవ్ లోనే విరిగిపోతున్నాయి అని చెప్పేసి కంప్లైంట్స్ చేస్తున్నారండి అసలు ఆడుదాం ఆంధ్రతో ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నారు ప్రయోజనం ఏంటంటే లైఫ్ లో ఎప్పుడు స్పోర్ట్ లో వాళ్ళకి ఏం చెప్పి ఏం చెప్తాం మేడం ప్రయోజనం ఏంటంటే స్పోర్ట్ అంటే ఏంటి ప్రతి ఆ సొసైటీ బిల్డింగ్ అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అన్నిటికంటే అతి పెద్ద జబ్బు ఏంటి మీరు చెప్పండి కుల పిచ్చి అవును ఒక స్పోర్ట్ ఈవెంట్ కి లేదు నేను ఒకటి మా కులం ఆడుతున్నాను చెప్తారా మరి ఒకసారి మనం స్పోర్ట్ ఆడితే ప్రతి కులము ప్రతి మనిషి ప్రతి మతం మనిషి వచ్చి ఆడినప్పుడు అందరూ ఒకటే అన్న ఒక భావం వస్తుంది లో రావటం తీసుకురావటం నంబర్ వన్ ప్రయారిటీ అది యూత్ కి స్పెషల్ ఎందుకంటే ముందు పాత జనరేషన్ వాళ్ళ థింకింగ్ వాళ్ళది ఉంది మేడం కానీ ఎంతకాలం అదే ట్రిపుల్ డౌన్ అవుతూ ఎంతకాలం అయ్యే ఆలోచనలు మనం ముందుకెళ్తాం అదే కాకుండా ఈవెన్ నాకు తెలుసు మనకి ఎంత టాలెంట్ ఉన్నా గానీ గుర్తింపు పొందడం చాలా కష్టం ఈ మొత్తం ముప్పై ఐదు లక్షల మంది ప్లేయర్లు ఆడుతున్నారు డిఫరెంట్ స్పోర్ట్స్ అంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు సో అంతమంది పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనకు ఆంధ్రా నుంచి దాంట్లో నుంచి ఇద్దరు ముగ్గురు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళారనుకోండి సక్సెస్ కాదా అంటే స్పోర్ట్ అనేది ఇప్పుడు ఇదే కాదు మేడం ఎవ్రీ ఇయర్ కంటిన్యూ కావాలి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ కంటిన్యూ అవ్వాలి బాగుంటాం కాదు మేడం అది ప్రయారిటీ ఉండాలి హెల్త్ ఫిట్నెస్ ఫిట్నెస్ అది కాకుండా మెయిన్ సొసైటీ బిల్డింగ్ కి మంచి సొసైటీ మంచి హెల్దీ సొసైటీ మీరు ఎనీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మెంటల్లీ కూడా చాలా రిలాక్స్డ్ గా బాగుంది కరెక్ట్ సో అది మెయిన్ చాలా ఇంపార్టెంట్ కానీ అట్టర్ ఫెయిల్ అయింది బ్యాట్ లు అని ఇరిగిపోతున్నాయంటే బ్యాట్లు ఎందుకు ఇరుగుతున్నాయి లైవ్ లో ఇరిగిపోతున్నాయి అంటున్నారు ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఇరగవా అని అడుగుతారా ఇప్పుడు నన్ను మా బ్యాట్లు ఇరగవా అది చాలా చూసానండి నేను బ్యాట్లు పెద్ద పెద్ద మ్యాచెస్ లో వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా అయి మనవాళ్ళు ఆడుతున్నప్పుడు కూడా బ్యాట్ విరిగిపోయింది బ్యాట్ మరి అడుగుతున్నాడు అతడు కాదు మేడం బ్యాట్ ఇరిగిందంటే చాలా బాగా కొడుతున్నాడు అని అర్థం ఇలా మార్చారా ఉంది అంత బాగా ఆడేంత గట్టిగా కొడుతున్నారు కాబట్టి అంటే అది అసలు బ్యాట్లా ఎక్స్క్యూజా వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ద హోల్ ప్రోగ్రామ్ అదే ఆలోచన చేయమన్నా ఎంతమంది ఆడుతున్నారు ఎంతమంది పార్టిసి పార్టిసిపేట్ చేస్తున్నారు మొత్తం ఎక్రాస్ పార్టీ లైన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈవెంట్లో స్పోర్ట్ అంటే దేనికి పరిమితము ఇట్ ఎక్రాస్ కమ్యూనిటీస్ ఎక్రాస్ పొలిటికల్ క్రికెట్ లో చాలా అగ్రెసివ్ గా కనిపించేవాళ్ళు మీరు ఎంతసేపు దాని మీద లక్ష్యం పెట్టుకొని బ్యాట్ పట్టుకొని పరిగెట్టడం ఇలా ఉండే మీరు పాలిటిక్స్ లోకి మారిపోగానే చాలా కామ్ గా కూల్ గా అయిపోయారు కూల్ లాగా అట్లా ఏం లేదు మనం ఎప్పటి నుంచో కూల్ గానే ఉంటాను అంతేనా అది గ్రౌండ్ లో మనం కంప్లీట్ చేస్తున్నప్పుడు కొద్దిగా అగ్రెషన్ అనేది వస్తుంది తప్ప జనరల్ లైఫ్ లో చాలా కామ్ గానే ఉంటాను